మీ చేతిలో ఏ వస్తువు లేకుండా మ్యాజిక్ ఏమైనా చేయగలుగుతారా చేతిలో వస్తువు లేకుండా అంటే నేను ఇప్పుడు చేయొచ్చు సార్ ఆబ్వియస్లీ నా దగ్గర మ్యాజిక్ ఐటమ్స్ అంటే ఏం లేదు మీ మొబైల్ చిన్న మీ మైండ్ రీడ్ చేస్తాను సార్ ఓకే మీరు రెడీయా రెడీ మీ మొబైల్ ప్యాటర్న్ ఏంటి ప్యాటర్న్ అంటే మొబైల్ ప్యాటర్నా లేదంటే పిన్నా నాది పిన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను అలాగే తమ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది మీరు పిన్ పెట్టండి సార్ నేను నా మొబైల్ని యజ్ఞ గారు అసలు మీరు స్టా సార్లు మనం కలిసాం యాక్చువల్లీ కలిసినా కూడా ఇప్పుడు చూసుకొని మీరు ఒక చిన్న భూమి నేను ఒక భూమి కళ్యాణ్ అవుతూ మీరు పవన్ కళ్యాణ్ లవ్వే మన మన యొక్క స్నేహం దాకా ఆగింది ఒక దగ్గర మనం మీరు ట్విట్టర్లో మనం మెసేజ్ చేసుకున్నాం తర్వాత ఫోన్ నెంబర్స్ ద్వారా వాట్సాప్లోకి వచ్చాము మన మనస్పర్ధలు అకస్మాత్తుగా తెలియకుండా దేవుడు గెలిపాడు అలాగే మీ మైండ్ నేను రీడ్ చేసుకుంటూ నేను ఒక పిన్ నెంబర్ సెట్ చేస్తున్నాను సార్ ఓకే ఓకే ఆ పిన్ నెంబర్ ఏంటి అంటే మీ పిన్ నెంబర్ నా పిన్ నెంబరు అన్ఫార్చునేట్లీ ఒకటే అయింది అది మీరు చెప్పొద్దు బయట మీరు చెక్ చేయండి కావాలంటే నా మొబైల్ ఇస్తాను నా మొబైల్ పిన్ మీతో ఓపెన్ చేస్తాను అవునా నేను అసలు ఇందులో ఏం మ్యాజిక్ చేయట్లా మీరు అసలు మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లా మీ పిన్ నెంబర్ చేసి ఓకే చేయండి అవ్వకపోతే నాకు ఇచ్చేయండి ఓకే ఇందులో ఫోర్స్బుల్ ఏంలే నా మొబైల్ మీతో ఓపెన్ చేస్తాను నేను రాంగ్ రాంగ్ షూర్ అలా ఉంచండి అలా ఉంచండి రాంగ్ నేను ఒక ఫోర్ డిజిట్స్ చెప్తాను సార్ ఓకే నచ్చిన ఫోర్ డిజిట్స్ చెప్తా ఐ థింక్ త్రీ సిక్స్ నైన్ వన్ త్రీ సిక్స్ నైన్ వన్ చేయండి ఓకే రాంగా రాంగు ఇప్పుడు మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయను ఒక ఫోర్ డిజిట్స్ మీకు వన్ టూ నైన్ వరకు మీకు నచ్చిన ఫోర్ డిజిట్స్ మీద టైప్ చేయండి మీకు నచ్చిన ఫోర్ డిజిట్స్ ఓకే చేశాను ఓకే ఒకలా ఓపెన్ అయిందా సో త్రీ టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ఓపెన్ చేస్తే పోతుంది పోతుంది మొత్తానికి ఇప్పుడు ఏం లేదు సార్ నాకు ఇష్టం వచ్చింది నొక్కినట్లా ఎట్లా వచ్చింది అది 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 మ్యాజిక్ ఇప్పుడు ఏం లేదు సార్ ఏం కాదు అదొక మ్యాజిక్ మీకు వన్ నుంచి నైన్ లోపు మీకు బాగా ఇష్టమైన నెంబర్ని ఒకటి చూస్ చేసుకోండి సార్ ఓకే దాని పక్కన పెట్టేయండి మీ మొబైల్ నాకు ఇస్తారు ఒకసారి ఆన్ చేసేవాళ్ళు ఆన్ చేయొద్దు సార్ లాక్ చేసుకోండి లాక్ చేసి ఉంది యజ్ఞ గారిది క్లోజ్ యూర్ అయింది సార్ ఓఫెక్ ఐ ట్రై టు రీడ్ యూ మైండ్ ఓకే అబ్బియస్లీ మీరు ఒక ఫోర్ డిజిట్స్ నెంబర్ పెట్టుకుంటారు ఓకే ఫోర్ డిజిట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఫోర్ డిజిట్ మీరు ఫస్ట్ నెంబర్ని మైండ్లో ఊహించుకోండి సార్ దానికోసం మాత్రమే ఆలోచించండి ఓకే మీరు నా హ్యాండ్ టచ్ చేయండి నా హ్యాండ్ టచ్ చేయండి దానికోసం మాత్రం ఆలోచించండి 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 ఓకే కళ్ళు మూసుకోవాలా అవసరం లేదా సెకండ్ నెంబర్ కోసం థింక్ చేయండి ఓకే నా థర్డ్ నెంబర్ కోసం థింక్ చేయండి ఓకే ఫైనల్ నెంబర్ కోసం థింక్ చేయండి ఓకే అలా ఓపెన్ చేసిన స్లోగా ఓపెన్ చేసి మీ మొబైల్ చూడండి సార్ నేను ట్రై చేసా నేను ట్రై చేసా ఇందులో మళ్ళీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి మీరు చేసేసారని మాత్రం అన్నది దయచేసి జస్ట్ ఇది లాక్ ఓపెన్ చేశారు ఇట్లు బిట్ మీ మైండ్ రీడ్ చేసి ఐ థింక్ మీరు ఏదైతే ఫేవరబుల్గా అనుకుంటున్నారు నెంబర్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ నెంబర్ నేను గెస్ చేసి ట్రై చేసా ఆటోమేటిక్గా ఓపెన్ అయింది ఓకే ఏదై ఉండొచ్చు ఆ నెంబర్ అంటే నా నెంబర్ చెప్పక్కర్లేదు ఆ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వన్ నైన్ సెవెన్ జీరో ఇయర్ వన్ నైన్ సెవెన్ జీరో అనుకున్నా నేను అదే ఫస్ట్ వన్ తర్వాత నైన్ సార్ సెవెన్ అవర్ జీరో అమేజింగ్ అయితే ఇప్పుడు నేను మార్చుకోవాలి మళ్ళీ నెంబర్ మార్చుకోవాలి నైస్ సో అది బట్ ఐటమ్స్ తో కూడా మంచి ఇంట్రెస్ట్తో చేస్తాను బాగా ఇష్టం నాకు మ్యాజిక్ చేయడం అంటే ఓకే నిజంగానే ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇప్పుడు నాకు సో ఇలాంటి మ్యాజిక్లు అన్నీ కూడా ఏం లేకపోయినా మన దగ్గర ఉన్నాయి అప్పుడు చేతిలో ఏ వస్తువుతో అయినా సరే సో బాగుంది సో ఇలా ఇది ఈ కనికట్టులతోటి ఏమైనా ఇంట్లో కూడా మాయ చేసేయచ్చు కదా మీ ఇంట్లో వాళ్ళ కూడా నాకు నేను ఇంట్లో నా సరౌండింగ్స్లో నా ఫ్రెండ్స్తో కానీ సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్కి వెళ్ళినప్పుడు నా యాక్టర్స్తో కానీ నాకు మ్యాజిక్ అంటే బాగా ఇష్టం సందర్భం లేకుండా సందర్భం క్రియేట్ చేసి మ్యాజిక్ చేస్తుంటాను నేను మీకు ఎంతమంది పిల్లలు నాకు బాబు సార్ ఓకే సో ఎప్పుడైనా సరే మీ ఇంట్లో వాళ్ళు మేము మీ మీద కోపం వస్తే ఈ ట్రిక్స్ ప్లే చేస్తుంటారాక్స్ అది ఇంట్లో అంతా మైండ్ గేమే సార్ నేను కొంచెం మైండ్ చదవగలను నేను ఆ ఏ టైంలో ఎలా ఉంటారు ఓకే ఈ టైంలో వీళ్ళు సీరియస్ అవుతున్నారు కాబట్టి మనం కామ్ అయిపోవాలి కామ్ అయిన తర్వాత వరీ సీరియస్ వాళ్ళు ఏమో ఈ మరీ కామ్ అయిపోతుంది లేకపోతున్నారు ఎక్కిపోతున్నారు మనకు లేచిపోవాలని చెప్పి మనం నేను రివర్స్ అవుతానమాట వాళ్ళు కొంచెం డౌన్ అవుతా అలా నేను బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తుంటాను కూడా మీ అబ్బాయితో కూడా ఈ మ్యాజిక్స్ అవి అబ్బాయితో ఆడు వాడికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో వాడు మ్యాజిక్స్ నేను చేస్తున్న ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే వాడు కూడా ప్రాక్టీస్ చేసేవాడు ఐటమ్స్ తీసి గందరగోళం చేసేవాడు ఇంట్రెస్ట్ వాడికి కూడా మ్యాజిక్స్ అంటే డైలాగ్స్ బాగా బాగా ఇంట్రెస్ట్ వాడికి ఓకే రవితేజ గారిని కలిసి డైలాగ్ చెప్పాడు రవితేజ్ గారితో ఏ టైగర్ నాగేశ్వర షూట్ అప్పుడే వైజాగ్లో షూటింగ్ అయింది వాడికి రవితేజ గారు అంటే చాలా ఇష్టం వాడు నేర్చుకున్న ఫస్ట్ డేలో రవితేజ గారి డైలాగ్ సినిమాలోదే వాళ్ళు రప్పగా సుబ్బిగా నువ్వు ఎవరైనా నాకు ఎందులో నా తోపిగా క్రాక్ క్రాక్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత రవి గారు అక్కడ కూర్చున్నారు మా వైఫ్ బాబు కూడా వచ్చారు నాన్న ఓ రెప్పికప్పుగా అని ఆయన ఏ రవి రవణ్యే తెలుసు ఆయన మాట్లాడాలంటే ఎయిట్ రోజా అనమాట సరేలాగా మీ డైలాగ్ చేస్తాడు ఓ రప్పగే సూపుగా ఎవరైతే నాకేదో తొప్పుగా అన్నాడు ఆయన సరిపోతాడు అబ్బాయి అట్లా కొంచెం యాక్టివ్ నా మా వాడు ఓకే సో అయితే నాకు తెలిసి ఇప్పుడే స్కూల్ స్కూల్కి వెళ్తున్నాడా నా స్కూల్కి వెళ్తాం సార్ ఇప్పుడు సెకండ్కి వచ్చాడు ఫ్రెండ్స్ తోటి కూడా ఈ మ్యాజిక్స్ అన్ని చేస్తూ ఉండి ఉంటాడేమో ఇంకా అంతవరకు రాలేదు సార్ అంత మెచ్యూరిటీ హ్యాండ్ ఫింగర్స్ అని చెప్పేసి ఉంటాడు మా వైఫ్ కూడా ఇంకా కనిపెట్టలేదు కానీ నేను ఏదైనా ఫస్ట్ మ్యాజిక్ ఒకటి కొత్తగా వచ్చింది కొత్తగా ట్రై చేయాలంటే మా వైఫ్ ముందు చేస్తాను ఇలా అనుకుంటున్నాను కానీ చూడంటే మా వైఫ్ చెప్పముందు చెప్పేసి నాన్ను ఇలా చేసామని మా బాబు ఇది అయితే ఫస్ట్ ఈయన కన్విన్స్ చేయాలి తర్వాత నేను ఎవరైనా కన్విన్స్ చేయాలని ఒక నాకు ఇది ఒకటి స్ట్రాంగ్ ఒకటి పెట్టుకొని ముందు అక్కడ చేస్తారు అన్నమాట మెబ్బాయి దగ్గర చేస్తారు అన్నమాట యాక్టివ్ వాడు సో అయితే ఇప్పుడు ఏం చదువుతున్నాడు సెకండ్ కోచ్ ఫస్ట్ అయిపోయి ఓకే మొన్న అదే ఇప్పుడే బిగిన్ అయింది స్కూల్స్ మళ్ళీ ఓకే చిన్నపిల్లవాడు అయితే అంటే మీరు పెళ్ళైన తర్వాతనే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా డేరింగ్ చేశాను సార్ ఇండస్ట్రీకి వచ్చి అంతే కదా ఉద్యోగం మానేసుకో ఉద్యోగం మానేసి చూద్దాం అంటే మీరు కంచరపాలెం చేసేటప్పుడు ఉద్యోగం మానేసారా లేకపోతే కంచరపాలెం చేస్తున్న టైంలో నేను జాబ్ చేసేవాడిని మహా కూడా నా ఫ్రీ టైం చూసుకుని నాకు ఆ డేట్ ఫిక్స్ చేసి షూట్ చేసేవాడు మీకు వన్ ఇయర్ షూట్ అయిపోయిన వన్ ఇయర్ దాకా మూవీ రిలీజ్ కాలే నా జాబ్ నేను కంటిన్యూ చేసేవాడిని ఎదురు చూస్తూ ఉండింటారు ఎప్పుడు వస్తుంది సినిమా సినిమా చేసాం అబ్బస్లీ ఎదురు చూస్తాం సినిమా ఎలా ఉన్నా సరే చిన్న సినిమా పెద్ద సినిమా ఎలాంటి సినిమా అనేది మన సినిమా మనం చూసుకుని ఎదురు చూస్తాం బట్ ఆయన కృషి పట్టుదలతో సినిమా చాలా పెద్ద గ్రాండ్గా రిలీజ్ చేయడం జరిగింది ఆయన సో ఎఫర్ట్ మొత్తం వెంకటేష్ మాదే సురేష్ మూవీస్ వాళ్ళు తీసుకోవడం ఆ సినిమాని తీసుకోవడం అందరూ పెద్ద పెద్ద వాళ్ళంతా ప్రమోట్ చేయడం సినిమాకి సక్సెస్ రావడం దానిలో నా క్యారెక్టర్కి బాగా బ్లాస్ట్ రావడం రామ్మూర్తి రామ్మూర్తి క్యారెక్టర్కి ట్విట్టర్లో ఆ టైంలో నాకు అసలు ఏ సోషల్ మీడియా ఇప్పటికి కూడా నేను సరిగ్గా వాడించాలి చాలా ఎక్కువ టైంలో నన్ను ప్రమోట్ చేసేవాళ్ళు కానీ నేను అది యూజ్ చేసుకోలేకపోయా తర్వాత జాబ్ చేసిన తర్వాత కూడా ఆఫ్టర్ కేర్ ఆఫ్ పంచప్ప రిలీజ్ కూడా చాలా సినిమాలు అవకాశాలు వచ్చినా నేను చేయలేకపోయా డేట్ చేసి ముందుకు వెళ్ళలేకపోయా డేట్స్కి ఇంకా ఆఫీస్లో లీవ్స్ పెట్టడం అవ్వదు మన ఫైన్ డే వాళ్ళు తీసేయడం జరిగింది ఆఫీస్ నుంచి ఎందుకు అబ్బాయి బాబా ఎందుకు నీకు కష్టం ఎందుకులే సినిమాలు అక్కడక్కడ కనిపిస్తున్నాడు ఇప్పుడు ఇటు మైండ్ అంతా అక్కడ ఉంది బాబు నువ్వు డీ ప్రమోటే అది చేసుకుంటా చేసుకోలేదు మానే అన్నది సరే నేను ఆ టైంలో కొంచెం చివర అయింది సార్ నేను మా వైఫ్కి మా దర్ చెప్పాను నేను ఆ ఇచ్చిన జాబ్ శాలరీ మ్యాజిక్ షోస్ ద్వారా నేను చేసుకోగలను మీరు ఏం భయపడకండి అని చెప్పి నేను వాళ్ళకి కొంచెం మూటివ్ అంటే వేరే ఈ ఉద్యోగం లేకపోయినా సినిమా అవకాశాలు లేకపోయినా మ్యాజిక్స్ తోటి నేను నాకున్న ఆర్ట్ ఈ యాంకరింగ్ ఈ నేను చేసుకుని ఆ శాలరీ తెప్పించుకో మీరు డోంట్ వరీ అంటే ఆ టైంలో వచ్చిన అవకాశం నాకు కేర్ కాదల్ కాదు ఆఫ్ కాంచపాలం రీమేక్ అఫీషియల్ రీమేక్ సార్ నాకు దర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ దర్ క్యారెక్టర్ యూ హ్యావ్ టు డూ దట్ క్యారెక్టర్ వెంకటేశ్వర మాకు కాల్ చేశారు మహా ఇది పరిస్థితి ఏంటో అర్జెంటుగా సినిమా చేయను సినిమా చేసిన డేరింగ్తో సినిమా భాష రాకపోయినా భాష ఆ క్యారెక్టర్ అన్ని లాంగ్వేజ్లో చేయగలను అంటే స్టార్టింగ్ స్టామరింగ్ క్యారెక్టర్ కదా సార్ స్టార్టింగ్ వర్డ్ లాస్ట్ అది కొంచెం